చట్ట ప్రకారం తప్పు కాదు. ఈ మధ్యలో జరిగితేనే కదా కుట్ర అయ్యేది, లేదా ఇందులో అది ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నటువంటిది ఈ కాన్సెప్ట్ లో వచ్చిందా, దాంట్లో కలపబడినాయి అని చెప్పబడుతున్నటువంటిది, వాటిలో ఈ లక్షణాల గురించి ఇదంతా అసలు తరచి చూసి రివ్యూ మాట్లాడుకున్నారా లేదా ఫస్ట్ బిఫోర్ అది డిస్క్లోజ్? ఎందుకంటే అది ఆవేశంగా చేసింది కాదు, 2 నెలల నుండి చూశారు కాబట్టి, 2 నెలల పాటు ఆ రిపోర్ట్లని చూసున్నారు కాబట్టి అది ఆషామాషి వ్యవహారం కాదు. 2 నెలల క్రితం నుంచి అంటే ఈలోపు మాట్లాడి ఉండాలిగా ఆ సదర్ అధికారులతో, ఆ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా, ఎట్లా అనేటటువంటి గుజరాత్ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా, అట్లాగే ఏఆర్ డైరీ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా. 2 నెలలు అయింది కాబట్టి మాట్లాడారా, ఏం చెప్పారు వాళ్ళు? కానీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఈ సెన్సరీ అనే ప్యానెల్ ని ఇప్పుడు ఏర్పాటు చేస్తుందా? గతంలో ఇలా ఇటువంటి ల్యాబ్ గానీ 18 మందితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నా నిన్న ఈవో చెప్పారు ఆయన శ్యామలరావు గారు. గత ప్రభుత్వానికి ఆలోచన రాలేదా? ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక కమిటీ ఉంటది, వాళ్ళే చూస్తారు. అంటే బోర్డు చూసుకోవాలి ఇదంతా? అంతే కదా, టీటీడీ ఈవో చూస్తాడు, బోర్డు ఏంటి ఇవి ఫైనల్ చేస్తుంది రేట్, అంటే టెండర్లు, టెండర్లకు ఓకే అంటది, ఆ టెండర్లని ఆన్లైన్ లో పెడతారు ఈ టెండర్స్. ఈ టెండర్స్ లో ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలకో 1200లకో జగన్ కొన్నాడు అనుకోండి, అప్పుడు ఏం వార్త రాసేవాళ్ళం మనం? అప్పుడు రాజకీయం ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నావు రా అంటాం, అంతే కదా. టెండర్లో 350 రూపాయలకు వస్తుందంటే నువ్వు ఎట్లాగ 900 పెట్టి 1000 పెట్టి కొన్నావు అంటే వెంకటేశ్వర స్వామి సబ్బులు దోచుకున్నారంటంగా. టెండర్ తక్కువకి వేస్తే నువ్వు ఎట్టా వేస్తావని అడగాలంటున్నారు. నేను ఇందాక చెప్పిన లెక్క వాడికి ఎందుకు తక్కువకి వస్తుంది అనేటటువంటిది సింపుల్ లాజిక్. అడిగి ఇప్పుడు వాడు పాలు పాలు అమ్ముకున్నాడు, పాలల్లో డబ్బులు వచ్చేసినాయి, 37 రూపాయలు పెట్టాడు పాలు కొన్నాడు, ట్రాన్స్పోర్టేషన్ అన్ని కనుక 40 అయింది అనుకుందాం, 40 రూపాయలు పెట్టి పాలు కొన్నాడు, మనకి ఈ టెట్రా ప్యాక్ ఎంత వస్తుంది?